చేస్తున్నారు యానా మత్స్యకారులు. ఓఎన్జీసీ చమురు సంస్థ 7 నెలలుగా తమకు చెల్లించాల్సిన సుమారు 25 కోట్ల రూపాయలు తక్షణమే చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. దర్యాల తిప్పు వద్ద గోదావరిలో పడవలపై వెళ్లి ఓఎన్జీసీ పైప్ లైన్ పనులను అడ్డుకున్నారు యానా మత్స్యకారులు. పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి కూడా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. గతంలో 7/28 మా సావిత్రి ఏంటి, ఆనంద్ తరపు నుంచి ఏంటి, గిరేపేట తరపు నుంచి ఏంటి, ధర్మదీప్ తరపు నుంచి మేము మన కాకినాడ మాలుగుడి సెంటర్లో వాళ్ళ ఆఫీస్ ఉంది, జిఎస్పీస్ వాళ్ళ ఆఫీసు, అక్కడికి వెళ్ళి అడిగితే ఏమంటిదిగా మాకు మా నాయకులందరూ వచ్చారు, కృష్ణారావు గారు డైరెక్ట్ గా ఉన్నారు, ఇంకో వాళ్ళకి చెప్పండి సమాధానం అంటే ఒక్క 4 రోజులు మాకు టైం ఇవ్వండి, మీకైతే మాత్రం మీ ఇవ్వాల్సిన డబ్బులు మీకు ఇచ్చేస్తాం, దాంట్లో అభ్యంతరం లేదు, ఇటువంటి మా ఆటంకాలు మాత్రం చేయొద్దని చెప్పేసి తిరుపతి నాగేశ్వరరావు కూడా అన్నారు. ఏమండి మా సొసైటీ భూమి కూడా మాకు రింగ్ పని చేస్తాన్నారు, అది కూడా ఇంకా మీరు ఫిలప్ చేయలేదు, గతంలో మాకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇంకా మాకు ఆ నెల్లు డబ్బులు వస్తాయి, అవి కూడా మాకు ఫిలప్ చేయలేదు, ఇంకా మీరు పని చేసుకున్నారు ఇక్కడ ఎంతవరకు అయితే జరగవలసింది ఉన్న పనులు ఉన్నాయో వాటిలో కూడా మీరు మాకు డబ్బులు ఇచ్చి మీరు పని చేసుకోవాలంటే సార్ కృష్ణారావు గారు దయించి ఏమనుకోద్దండి, ఒక్క 4 రోజులు మాకు టైం ఇవ్వండి వేసేస్తాం అని చెప్పేసి ఆయన గురుగారు ఏమన్నారంటే వాళ్ళకి సమాధానం చెప్పండి మీరు అని చెప్పేసి అంటే దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.